Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ స్టార్స్ అందరూ ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళే. సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఇది చూడడానికి మాత్రమే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ చూడడం, తర్వాత పరిచయం ఏర్పడడం, అభిప్రాయాలు కలిసి ఒకటిగా అవ్వడం, తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోవడం చాలా కామన్. ఇక అసలు విషయానికి వస్తే, అక్కినేని నాగార్జున 1984లో డాక్టర్ డి రామానాయుడు కుమార్తె లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడే నాగ చైతన్య. 6 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత 1990లో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున అమలను వివాహం చేసుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నందినితో 2007లో విడాకులు తీసుకుని ఆ తర్వాత 2009లో రేణు దేశాయ్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక అమ్మాయి ఆద్య, ఒక అబ్బాయి అకిరా ఆనంద్ సంతానం. కొంతకాలం తర్వాత వీళ్ళు 2012లో విడిపోవడం జరిగింది. తీన్మార్ సినిమాలో నటించిన అన్నా లెజోనోవాను 3వ వివాహం చేసుకున్నాడు. రాధిక 1985లో నటుడు ప్రతాప్ పోతన్ను వివాహం చేసుకుంది. 1986లో విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక 1990లో రిచర్డ్ హార్డేను వివాహం చేసుకుంది. తర్వాత 1992లో విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక 2001లో రాధిక నటుడు శరత్ కుమార్ను వివాహం చేసుకుంది. హీరో సుమంత్ హీరోయిన్ కీర్తిరెడ్డిని 2004లో వివాహం చేసుకున్నాడు. మనస్పర్ధల కారణంగా 2006లో విడాకులు తీసుకోవడం జరిగింది. ప్రకాష్ రాజ్ తమిళనటి లలిత్ కుమారిని 1994లో వివాహం చేసుకున్నాడు. వీరికి 2 కుమార్తెలు సంతానం. 2009లో విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2010లో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు. మంచు లక్ష్మి తనకు 20 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తిని రహస్య పెళ్లి చేసుకుంది. తర్వాత విడాకులు తీసుకుని 2006లో అంటి శ్రీనివాస్ను పెళ్లి చేసుకోవడం జరిగింది. కమల హాసన్ తనకు 24 సంవత్సరాల వయసులో నర్తకి అయిన వాణి గణపతిని వివాహం చేసుకుని 10 సంవత్సరాలకు విడాకులు తీసుకోవడం జరిగింది. తర్వాత తన సహనటి సారికను వివాహం చేసుకున్నాడు. వీరికి శృతి హాసన్, అక్షర హాసన్లు సంతానం. 2004లో విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నటి గౌతమిని వివాహం చేసుకుని 2016లో విడిపోవడం జరిగింది.